పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో రేలంగి పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి చేబ్రోలు స్వరాజ్యంకి మద్దతుగా ఎమ్మెల్యే కారుమూరి ప్రచారం నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం ఎరగవరం మండలం రేలంగి గ్రామ పంచాయతీకి వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా చేబ్రోలు స్వరాజ్యం పోటీ చేస్తుండగా తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు సర్పంచ్ అభ్యర్థికి మద్దతుగా ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. గ్రామ ప్రజలను సర్పంచ్ అభ్యర్థి చేబ్రోలు స్వరాజ్యం గుర్తు అయిన ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించడం ద్వారా గ్రామాభివృద్ది సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చేబ్రోలు స్వరాజ్యం గారిని మన సర్పంచ్ అభ్యర్థిగా ర్యాలింగ్కి పెట్టడం జరిగింది. మీరందరూ అక్కలో చెల్లెళ్ళు అన్నలో తమ్ముళ్ళు అందరూ కూడా స్వరాజ్యం గారికి ఎక్కువ ఓట్లేసి ఎక్కువ మెజార్టీ ఇచ్చి గెలిపించాలని చెప్పి ఎంచేతంటే నేను ఎలాగే ఎమ్మెల్యేను, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు ఇచ్చే ఈ ఓట్లు నేను చేసే పనులు గుర్తించారు, నా అక్కలో చెల్లెళ్ళు అన్నలో తమ్ముళ్ళని గుర్తిస్తారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆనందం కలుగుద్ది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాలని చూసి గుర్తించినట్టుగా మన చేబ్రోలు స్వరాజ్యం గారిని గెలిపించి ఆయనకి కానుకగా ఇద్దామని చెప్పి రాలింగి గ్రామ ప్రమతులందరినీ కూడా కోరుతున్నాను. ఎమ్మెల్యేగా ఈ గ్రామాన్ని ఇంకా ఆదర్శవంతంగా తయారు చేయడానికి, డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా చేయటానికి అన్ని కార్యక్రమాలు పూర్తిగా నెరవేరుస్తామని చెప్పి నేను మాటిస్తున్నాను.